50,000 అనుకోండి, 100,000 అనుకోండి, 200,000 అనుకోండి, ఓ 1,000,000 అనుకోండి, ఈ ఎగ్గో ఏది దొంగతనం చేసిన వాడిని చితక బాతారు, వాడికి తిండి పెట్టకుండా పోలీస్ స్టేషన్లో సావు చితక బాది ఆ డబ్బుల్లో కొంత రికవర్ చేసి 1,000,000 అంటే 200,000 అన్న, అందులో 50,000 పోలీసులు దీనుకుని అంటే వాళ్ళు తిరిగిన దానికి అయ్యే ఖర్చులు వాడి దగ్గరనే రికవర్ చేసుకుని 100,000 అక్కడ బ్యాగ్ గవర్నమెంట్కి చూపెట్టి కోర్టులో చూపెట్టి పెడతారు. వాడు మళ్ళీ రిమాండ్లో ఓ 3 నెలలో 4 నెలలో ఉంటాడు. ఆ తర్వాత అడిగి పడే శిక్ష ఒక 6 నెలలో 7 నెలలో ఉంటుంది. అంటే మొత్తం మీద వాడు కనీసం ఒక ఏడాది జైల్లో ఉంటున్నాడు, అవమానించబడుతున్నాడు, బేడీలతో సహా తిరుగుతున్నాడు. వాడిని తీసుకెళ్లేటప్పుడు ఆ పెద్ద దీంట్లో కూర్చోబెట్టి పట్టుకొస్తారు, చేతులకి కాళ్ళకి బేడీలేసి. ఎంత జరుగుతుంది అదే ఇక్కడ 800 కోట్లు, 1,000 కోట్లు, 1,500 కోట్లు, 5,000 కోట్లు ఎగ్గొట్టినోడు ఓ పెద్దది అనేది మీరు చెప్తుంటారు. కొత్త కొత్త పెద్ద పెద్ద కార్లు, లగ్జరీ కార్లు, అదేదో పై బకెట్ కుర్చీలు అట్టండి, ఆటెట్లో కూర్చుని పైన అద్దాలు పైకి లేపుకుని మధ్యలో ఎట్టెట్ట ఊపుతా. ఆడు బ్యాంక్ దగ్గరకు వస్తాడు, అదే పోలీస్ స్టేషన్కి ఇనాగ్రేషన్కి వస్తాడు. ఈడు అదే కదా.